మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చాపర్నగర్ లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాలనగర్ సైరాబాద్ కార్యాలయంలో డీసీపీ పివి పద్మజపేట్, బషీరాబాద్ ఏసీబీ అంది శ్రీనివాసరావు, దుండిగల్ సిఐ శంకరయ్య, ఎస్ఓటి సిఐ రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పక్క సమాచారంతో దుండిగల్ తండ వద్ద కాపు కాసి నగరానికి 5 వాహనాలలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్టు 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 56,750 నగదు, 11 మొబైల్లు పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ 24 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు తెలిపారు. బీదర్ స్టేట్ బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరారు. సో అంతకు ముందు ఏం జరిగింది అనే విషయం మీద మనము పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ 24 అవర్స్ లోపల మేము జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి కాబట్టి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ మీకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఎందుకు మేడం రిపీటెడ్ గా గుట్కానే దొరుకుతుంది? అంటే ఎక్కడైతే బ్యాండ్ ఐటమ్ ఉంటుందో అక్కడ వాళ్ళకి డిమాండ్ సప్లైలు. ఇక్కడైతే రెగ్యులర్ ప్రెస్ మీట్స్ కూడా ఓన్లీ అబౌట్ గుట్కానే నడుస్తుంది. వీఆర్ ప్రివెంటింగ్, వీఆర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇది మన పోలీస్ నెట్వర్క్ మీదనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ పోలీస్ టీమ్ కలిసి మనమే అప్రిహెండ్ చేసేసి మేము తీసుకుంటాం. మనకి చాలా సోషల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ వెళ్తున్నారు. పోలీస్ యాక్షన్ అనేది పక్కా జరుగుతుంది. ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ బాగుంది, వర్క్ బాగుంటుంది. సో ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మనకు నోటీస్ లో రావడం, దాన్ని మనం పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో పబ్లిక్ సర్క్యులేషన్ పోకముందే మనం పట్టుకుంటున్నాము. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎర్లీ అవర్స్ లో అంటే 6వ తారీఖు ఫిబ్రవరి 2019 అరౌండ్ ఎర్లీ అవర్స్ లో మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ గుట్కా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫ్రమ్ అదర్ స్టేట్స్ టువర్డ్స్ ఈ హైదరాబాద్ సెక్షన్ హైదరాబాద్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ మీద ది కెప్టే వాచ్ అండి. సో ఫస్ట్ సర్కిల్ ఆఫ్ దుండిగల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి ఏరియాలో ఎస్ఓటి టీము ఆఫ్ సైబరాబాద్ బాలనగర్ జోన్, తర్వాత దుండిగల్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము అండ్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ పేట్ బషీరాబాద్ శ్రీనివాస్. సో దీన్ని కరెక్ట్గా వర్కౌట్ చేసి అక్కడ ఆపి అన్ని చెక్ చేస్తే దాదాపు 5 వెహికల్స్ 117 బ్యాగ్స్ ఆఫ్ గుట్కా, టోటల్ వర్త్ అబౌట్ 24 లాక్స్. దాంట్లో సర్చ్ చేస్తే దొరకడం జరిగింది. సో అవన్నీ సీజ్ చేశాము. దాంతో పాటు దాదాపు ఒక 56,750 క్యాష్ అండ్ 11 మొబైల్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము సీజ్ చేశాము. సో ఈ 5 వెహికల్స్ కూడా, ఒకటి తవేరా, ఫోర్డ్, ఒకటి ఆటో, తుఫాన్ అండ్ క్వాలిస్, ఇసారి 5 వెహికల్స్. దీంట్లో మొత్తం ఒక 10 మంది వరకు వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఒక 10 అక్యూజ్డ్ తేలారు. దీంట్లో కొందరేమో డ్రైవర్స్ ఉన్నారు, కొందరు ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉన్నారు, కొందరు షేర్ ఆఫ్ ది మెటీరియల్ అక్కడ నుంచి మాల్ మాట్లాడుకొని నుంచి ఇక్కడ అమ్మిపిస్తే అన్నట్టు వాళ్ళతో పాటు అసోసియేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, క్లీనర్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు చేశాము. బట్ వీళ్ళు అక్కడ సోర్స్ ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి అని అంటే వీళ్ళు ఏదో బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక చెప్తున్నారు. సో ఒక టీం అక్కడికి వెళ్తారు, ఈ వీళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్ పంపించి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, వీళ్ళకి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ఏంటి అనేది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ డబ్బు చేస్తామని అంటే వీళ్ళు ఏంటంటే పెద్ద వెహికల్ వస్తూ ఉంటారు. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత చిన్న చిన్న వెహికల్స్లోకి అన్ని కూడా డంప్ చేసుకొని ఈజీగా ఈ సర్వీస్ రోడ్స్ ఎక్కడైతే వాళ్ళు వెళ్ళగలుగుతారో అలాంటి చిన్న వెహికల్స్లో తీసుకొని చిన్న చిన్న షాప్స్ కానీ లేకపోతే హోల్సేల్ డీలర్స్ కానీ ఇచ్చే రకంగా మాట్లాడారు. ఈ సిటీ లిమిట్స్ లోనే వాళ్ళకి ఉన్న కస్టమర్స్ కి ఇవ్వడానికనే బయలుదేరారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కస్టడీ తీసుకుని మనం ఎవరికి ఇవ్వాలి అనేది అంటే బీదర్ నుంచి 5 వెహికల్స్ వస్తున్నారా, వేరే వెహికల్ వచ్చి ఇప్పుడు 5 వెహికల్స్ వరకు 5 వెహికల్స్ మన దగ్గర దొరికారు. బట్ ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా వచ్చారో ట్రాన్స్పోర్టేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. లేదండి, కొందరు ఓనర్స్ ఉన్నారు, కొందరు మాల్ షేర్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర డంప్ చేయడానికి తీసుకెళ్లట్లేదండి. వాళ్ళు హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇంకా వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చి వాళ్ళు చెప్పిన ప్లేస్ కు వాళ్ళు వెళ్తూ ఉండాలి. సో మీన్ బై పోలీస్ హాస్ ఇంటర్ఫియర్డ్
అండ్ దే గాట్ దే టు ది